హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. భయ్యా, మంచి మాస్ రివ్యూ కోసం మీరు ఎదురు చూస్తున్నారు కదా. సో అయితే ఈరోజు బిగ్ బాస్ టాపిక్ తీసుకొచ్చిన. బిగ్ బాస్ అనేసరికి ఏముందంటే, భయ్యా 15 మందిని ఒక రూమ్లో పెట్టి బిగ్ బాస్ సీజన్ 3 నడుస్తుంది కదా. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో అయితే మన హోస్టింగ్, నాగార్జున హోస్టింగ్ తోటి ఇక రోజు బుల్లితెర ప్రేక్షకులను మస్తు నవ్విస్తుండు, మస్తు ఎంటర్టైన్మెంట్ చేస్తుండు. ఇక అది అట్లా పెడితే, పక్కకెడితే ఇక హౌస్లో కోరినట్టయితే హౌస్లో కొంతమంది ఉరుగా భయ్యా 15 మంది మనల్ని ప్రేమ, ఆప్యాయత, కరుణ, జాలి, అబ్బో ఒక్కొక్క ఎమోషన్స్ కాదు భయ్యా, ప్రతి ఒక్క ఎమోషన్స్ మొత్తం అక్కడ స్క్రీన్ మీద వండిస్తారు. ఇక అదైతే మనం రోజు టీవీలో చూస్తూనే ఉన్నాం. అయితే ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్క వారం అంటే ప్రతి వారం ఎవరైనా ఒకరు ఇంటి నుంచి ఎలిమినేషన్ అవుతారు. సో ఈ ఎలిమినేషన్ ఎవరైతారు అంటే, పోయిన వారం ఎవరు మన జర్నలిస్ట్ జాఫర్ భయ్ అయ్యాడు. సో జాఫర్ అన్న ఎలిమినేషన్ అయ్యాడు పోయిన వారం, అది ఓకే. మరి ఈ వారానికి వస్తే భయ్యా ఒక పేరు వినిపిస్తుంది, ఈమె పక్క ఇంటి నుంచి బయటికి వెళ్తుంది అని అనిపిస్తుంది. ఆమె ఎవరు? ఒక తమన్నా. ఇక తమన్నాకు అయితే నిన్నమ్మో అని ఎట్లుండే, ఈ హాలి అన్నను రవణను పిచ్చి పిచ్చి ఆడుకునేది. ఇక రవణతో అయితే చెప్పేదబ్బా, రవణను మామూలుగా బనాయించేది కాదు, ఎమ్ము అంటే రవణ నేర్పించేది. ఈ హాలి దగ్గరకు వస్తే హాలినైతే ఆడపిల్లలతో ఆ తైదక్కలేంది, ఆటలేంది, ఇవో ఇవన్నీ ఏదేదో కథలు చెప్పి ఇక మొత్తం మీద మనం మస్తు ఆడుకుంది హాలి భయను. కొన్నివన్నీ వదిలేస్తే కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఈ నెగిటివ్ ఓటింగ్ తోటి తమన్నాక ఇప్పటి నుంచి బయటకు వెళ్తుంది. ఇంటి నుంచి బయటకు పోయేటట్టు మొత్తం మీద మనం నెగిటివ్ ఓటింగ్ వేసారు, తమన్నాక మొత్తం మీద బయటకు పోయేటట్టు ఉంది. సో మనకి ఏమర్థమైందంటే, నిన్నమ్మో నా మస్తు ఎంటర్టైన్మెంట్ ఉండే హౌస్లో, ఇక తమన్ననే మొత్తం మీద ఇంక కోపము, ప్రేమ అన్నీ చూపించిందన్నమాట. ఒకరొకరితో ఆడుకోవడము, వాళ్ళను ఏడిపించడం, తిట్టడం ఇవన్నీ వేసింది. మొత్తం మీద హాట్ టాపిక్ ఉండేది అది, ఎవరు తమన్నాకు ఉన్నప్పుడు. మరి ఇప్పుడు తమన్నాక బయటకు పోతే మరి ఎట్లుంటుందో బిగ్ బాస్ హౌస్ ఊహించుకోనికనే మనకు కొంచెం బాధగా అనిపిస్తుంది. కానీ ఇంకోటి ఏంటంటే, పోయిన వారం కూడా గిట్లనే మన యాంకరు మంచి యాక్టరు శ్రీముఖి అక్క బయటకు పోతుంది అన్నారు. ఏమని ఇచ్చారు, యాంకర్ శ్రీముఖి ఇంటి నుంచి బయటకు పోతుంది అని మనోళ్ళు మొత్తం ఎట్లా రాశారు. కానీ ఏమైంది, యాంకర్ శ్రీముఖి బయటకు పోలే. సో తమన్నా కూడా నాకు పోతుందా పోదని పెద్ద డౌట్ ఉంది భయ్యా. సో మ్యాక్సిమం తమన్నాక ఇదే పోదనుకుంటున్నా. ఒకవేళ పోతే మాత్రం ఇంతకుముందు బిగ్ బాస్లో సీజన్ 1 సీజన్ 2లో చూసుకున్నట్టయితే నూతన్ నాయుడు ఉన్నాడు కదా, నూతన్ నాయుడు కూడా గిట్లే బయటకు పోయిండు అని చెప్పేసి మళ్ళీ సర్ప్రైజ్గా ఇంట్లోకి ఒక బాక్స్లో నూతన్ నాయుడు బాక్స్లో పెట్టించి ఇంట్లోకు ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్కి వీళ్ళు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. బిగ్ బాస్ మీకు ఆదేశిస్తున్నాడు, ఆ బాక్స్ని తెరవండి అన్నప్పుడే మనోళ్ళు ఇంటి వాళ్ళు పోయి ఆ బాక్స్ని తెరిస్తే ఆ బాక్స్లో నూతన్ నాయుడు దమ్మని బయటకు వచ్చింది. ఓని అమ్మ సర్ప్రైజ్, మళ్ళీ బయటకు పోయినాడు మళ్ళీ వచ్చిండు. సో ఇలాంటి సర్ప్రైజ్లు ఇంతకుముందు మస్తు మ్యాజిక్లు చేసారు, జుమికులు చేశారు. మరి ఇప్పుడు తమన్నా విషయంలో కూడా అట్లా చేస్తారా ఏమని ఒక చిన్న డౌట్ వస్తుంది నాకు. ఒకవేళ మీకు కూడా తమన్నా బయటకు పోతుందా లేదా ఇవన్నీ డీటెయిల్స్ తెలవాలంటే ఇంకొక రోజు ఆగాలి భయ్యా. ఒక్కరోజు ఆగినామంటే తమన్నా ఇంటి నుంచి బయటకు పోతుందా ఉంటుందా అనేది మనకు విషయాలు తెలుస్తుంది. లేదు నాకైతే బయటికి పోతుంది అనిపిస్తుంది. ఇక మీకు కూడా ఏమని అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఇక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీ అభిప్రాయం మీరు చెప్పాలి కదా బా. నా అభిప్రాయం మీతో అందరితో షేర్ చేసుకున్నాం. సో మీ అభిప్రాయం కూడా నాతో షేర్ చేసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. ఓకే, ఇది బిగ్ బాస్ యొక్క మాస్ రివ్యూ రోజుది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఎప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తోటి ఇట్లనే మీ మాస్ లాంగ్వేజ్లో మీకు చెప్తూ మీ ముందు ఉంటాను. ఓకే బాయ్, నమస్తే.